ఈరోజు ఈ వ్లాగ్ మొత్తం గోల్డ్ షాపింగ్ ఉంటుంది. నా బర్త్డేకి నేను ఏం గోల్డ్ షాపింగ్ చేశా అనేది ఉంటుంది. సో వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. హలో హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో లాస్ట్ బ్లాగ్ ఎవరన్నా చూడకపోతే కనుక ఇక్కడ నేను పైన ఐ కార్డులో ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత అంటే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఏంటి అనేది ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే కనుక గోల్డ్ షాపింగ్ అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా స్టార్ట్ అయ్యి మేము జోయాలికాస్కి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మేము జోయాలికాస్లో ఒక గోల్డ్ స్కీమ్ అనేది కట్టామన్నమాట. పర్ మంత్ 20,000 అలా మేము కట్టాము, అంటే ఎవ్రీ మంత్ కట్టాలి అలా 1 ఇయర్. సో ఇంకా ఫైనలీ 1 ఇయర్ కట్టిన తర్వాత ఇంకా అయిపోయింది స్కీమ్, ఇంక క్లోజ్ చేయాలి, ఇంక గోల్డ్ తీసుకోవాలని చెప్పి. ఇంకా బర్త్డే రోజు అయితే కానీ ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, గుర్తు కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఇలా వచ్చాం అన్నమాట. సో కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో దానికోసం అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా అలా చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్లో ఏమున్నాయి, ఇప్పుడు ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ చూస్తూ ఉన్నాము. అన్నీ చూస్తేనే కదా మనకు కూడా తెలిసేదన్న ఉద్దేశంతో. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా అమ్మే చాలా చేపించింది అన్నమాట. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఈయన కూడా చాలా చేపిస్తూ వచ్చారు పాపం. అండ్ ఇంకా ఇది ఫైనల్లీ ఏంటి అంటే ఇది నా మనీ అనమాట. ఎవ్రీ మంత్ నేను 20,000 కట్టుకుంటూ ఈ గోల్డ్ స్కీమ్ నేనే కట్టుకున్నాను. సో అందుకే ఇంకా చాలా స్పెషల్ నాకు. సో ఫస్ట్ టైం నేను నా సంపాదనతో నేను గోల్డ్ కొనుక్కుంటున్నాను అని ఒక చిన్న ఆనందము అందుకోసం అని చెప్పి. నా దగ్గర ఏంటి అంటే చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ కొంచెం పార్టీ వేర్ టైప్ ఇయర్ రింగ్స్ పెద్దవి అయితే ఏం లేవు. నా ఫేస్కి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది, అందుకోసం అని చెప్పి నాకున్న గోల్డ్ కలెక్షన్లో మామూలుగా రెడ్ వైట్ గ్రీన్ ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇయర్ రింగ్సే చూస్తున్నాం అనమాట. అలా చూసే సమయంలో అన్నీ ఒకసారి చూస్తున్నాము, లేటెస్ట్ మోడల్ ఏంటి, బుట్టలు తీసుకోవాలా ఏంటి, ఇలా చాలా చూస్తూ ఉన్నాము ఇద్దరము. వెళ్ళామంటే మనం తీసుకునే దానికన్నా పక్కన ఇంకేమేమి ఉన్నాయి అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో ఇంకా అలాగా వాళ్ళు తీసుకొచ్చి అలా చూపిస్తూ ఉన్నారు. బట్ నాకు అక్కడ ఎక్కువ రెడ్ వైట్ గ్రీన్ ఎక్కువ ఆ కాంబినేషన్లో అయితే కనుక తక్కువ ఉన్నాయి. ఇలా ప్యూర్ మొత్తం అంతా వైట్ కలర్ లేదంటే వైట్ పింక్ అలా ఉన్నాయి. అవి కూడా నాకు ఎందుకో చిన్నగానే అనిపించాయి. సో ఇంక కొంచెం పెద్దవి చూద్దామని అనుకుని ఇంక మళ్ళీ నేను పక్కకు వచ్చాం అన్నమాట. ఈలోపు పిల్లలు ఆడుతూ ఉన్నారు, వాళ్ళ ఆట వాళ్ళది, మేమేమో సర్చింగ్లో ఉన్నాము ఏం తీసుకుందాం ఏంటి అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఒక చోటుకు వచ్చాము, లైక్ ఇంకా పక్క సెక్షన్కి వస్తే అక్కడ నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ నచ్చాయి, బాగున్నాయి అనిపించాయి. నా దగ్గర ఉన్న చోకర్కి ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది సేమ్, అంటే ఇవి యాంటిక్యూ పీస్ అంట, మనకి రెడ్ గోల్డ్లా వస్తుంది ఆ కలర్లో ఉంటుంది. నాకు చోకర్కి మ్యాచ్ అవుతుంది అని అనిపించి 2 చూశాను, ఒకటి బొట్టది ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అని చూశాను. లాస్ట్లో చూడండి నేను ఏం తీసుకున్నా ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. అలా చూస్తూ ఉంటాం కదా, చాలా నచ్చినవన్నీ ఒక పక్కన పెడుతూ ఉంటున్నాను. అండ్ లాస్ట్లో మన మనీ ఎంత, మనం ఎంత కట్టాలి, ఇంకా చాలా ఉంటాయి కదా. సో నాకు నచ్చినవి మెయిన్గా కొన్ని కొన్ని పిక్ చేసుకుని పక్కన పెట్టానన్నమాట. దాని తర్వాత మనం చూడవచ్చు మనీని బట్టి అనేది ఏది ఇంపార్టెంట్, ప్రయారిటీ ఏంటి అనేది తర్వాత చూద్దామని చెప్పి. ఇంకా అలా నెక్స్ట్ నేను ఈ నల్లబూసలు కూడా చూశాను. నా దగ్గర లాంగ్ నల్లబూసలు బ్లాక్ బీట్స్ అయితే అస్సలు లేవు. అండ్ ఇప్పుడు చాలామంది కూడా లాంగ్ అనేది వాడట్లేదు, కానీ నాకు ఎందుకో లాంగ్ బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి చూస్తున్నాను అవి కూడా, ఒకసారి ట్రై చేసి నాకు అసలు ఎలా ఉంటాయి, పెద్ద అమ్మాయిలా కనిపిస్తాను వేసుకుంటే అని ఒకసారి చూస్తూ ఉన్నాను. అది ఎందుకు రా, అది అమ్మాయిలు, అది అదా అండ్ ఇంకా నా బర్త్డేకి నేను కట్టుకున్న శారీ బాగుందని చెప్పారు కొంతమంది. సో వాళ్ళకి ఈ శారీ ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది చెప్పడానికి చూపిస్తున్నాను శారీ మొత్తం. ఇది కాంచీపురం లాషియా సిల్క్స్ అని, వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, హోల్సేలర్ కూడా. సో వీళ్ళ దగ్గర చాలా మంచి ప్రైస్కి మనకు దొరుకుతుంది. సో కాబట్టి ఇది ఏంటి అంటే సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట. మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ బుటాస్ లాగా వచ్చాయి, చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను హోల్ డే ఈ శారీయే కట్టుకున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది.
కొంచెం బరువు ఉన్నా అయితే మనం అసలు క్యారీ చేయలేము, కానీ ఇది అలా కాదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో బ్లౌజ్ అయితే కనుక నేను వేరే తీసుకుని మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా. అండ్ వీళ్ళ దగ్గరే ఈ శారీ కూడా తీసుకున్నా అనమాట. ఇది గంధం కలర్ కదా, దానికి మనకి బ్లూ మంచిగా రాయల్ బ్లూవా బ్లూ కలర్ భలే కాంబినేషన్ చాలా బాగుంది. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను, ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. సో ఆల్ ఓవర్ బుట్టాస్ వచ్చి చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చి, అండ్ మంచి షైనీగా కనిపిస్తున్నాయి, లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. సో ఈ కాంచీపురం లాసియా సిల్క్స్ వాళ్ళ లింక్, వాళ్ళొక పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ కూడా. సో కాబట్టి అన్ని శారీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత బ్లాక్ బీట్స్ చూసాము. ఇంకా అలాగే ఇంకా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బ్లాక్ బీట్స్లో కూడా, లాంగ్వి. కర్ణాటకలో ఏంటి అంటే కనుక మనకైతే సూత్రం ఉన్న తాలి వేరుగా ఉంటుంది, నల్లబోసలు వేరుగా ఉంటుంది. ఇక్కడైతే రెండు మిక్స్ అయ్యి ఉంటాయి, అలాగ కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ. బట్ నేను ఏంటంటే బ్లాక్ బీట్సే చూస్తున్నాను, లాంగ్గా కావాలి నాకు. షార్ట్ది ఉంది కానీ బట్ లాంగ్ది కావాలి శారీస్ మీద ఎప్పుడన్నా వేసుకోవటానికి అన్నట్టు చూస్తున్నాను అనమాట. అక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు జాయాలుకాస్లో ఎక్కువ మోడల్స్ చూశాను నేను, అంతకుముందు కట్టినవి కన్నా నాకు జాయాలుకాస్లో కొంచెం ఎక్కువ మోడల్స్గా కనిపించాయి. అండ్ ఒకసారి వేసుకుని కూడా చూశాను, బాగుందనిపించింది. ఇలా నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇయర్ రింగ్స్, అలాగే హస్బెండ్కి ఒకటి ఏంటది బ్రాస్లెట్ అది కూడా చూశాను అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకుని పక్కన పెట్టి వాళ్ళు ఏమో ఎస్టిమేషన్ వేస్తున్నారు మనకి, ఇప్పుడున్న గోల్డ్ రేట్ ఎంత, నా స్కీమ్ ఎంత, ఇంకా పైన ఎంత కట్టాలి ఏంటి అని అంత క్లియర్గా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. హలో అండి, బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నేను అమెజాన్ నుంచి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నాను. సో చాలామంది కూడా అడుగుతున్నారు మీరు ప్రజెంట్ ఏ షాంపూ వాడుతున్నారు ఏంటి అనేది. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, నేనైతే మామయర్త్ నుంచి లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది, సో దానికోసం అని చెప్పి నేను లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ కండిషనర్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది, లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. సో ఈ రెండు నాకు చాలా బాగున్నాయి, అందుకే మళ్ళీ నేను పర్చేస్ చేశాను అనమాట. ఈ వింటర్లో నేను ఈ షాంపూనే యూస్ చేస్తాను, కొంచెం డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ దట్టు రెమెడీస్ కూడా వాడతాను కాబట్టి ఇంకా త్వరగా నాకు మంచి రిజల్ట్ అనేవి వస్తున్నాయి. సో ఇవి తీసుకున్నా. అండ్ ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి నేను పిల్లల కోసం అని చెప్పి కూడా నేను మామయర్త్ బేబీది రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను డ్రై స్కిన్ కోసం. ఇప్పుడు వింటర్ కాబట్టి డ్రై స్కిన్నే ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ కానీ నేను మామయర్త్ నుంచి బాడీ వాష్ తీసుకున్నాను అనమాట బేబీస్ది. యాక్చువల్లీ 6 ఇయర్స్ లోపు మనం వాడవచ్చు. సో ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, నేను ఎక్కువ ఇవే వాడుతున్నాను అనమాట పిల్లలకు కూడా. సో అందుకని చెప్పి ఇవే తీసుకున్నా. అండ్ అలాగే నేను ఇంకా కొన్ని తీసుకున్నాను, లైక్ ఏంటి అంటే లాక్మీ నుంచి నేను ఒక ఐలైనర్ తీసుకున్నా. మనకి ఇది సింగిల్ పీస్ రాదు, సో 2 తీసుకోవాలి. అలాగో వీడియోస్ కోసమైనా సరే ఏదైనా ఫంక్షన్స్కి అయినా సరే ఖచ్చితంగా ఐలైనర్ అనేది పెట్టుకుంటాం కాబట్టి అందుకని చెప్పి నేను 2 తీసుకున్నాను అనమాట. సో నేనైతే కనుక ఈ బయోటిక్ న్యాచురల్ మేకప్ నుంచి నేనైతే కనుక మస్కరా తీసుకున్నాను. సో మస్కరా వేసుకున్నా కూడా మన ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా, నేను అంతకుముందు అయితే తీసుకోలేదు. అండ్ దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే నేను ఒక ఫౌండేషన్ తీసుకున్నా, మన స్కిన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫౌండేషన్ తీసుకున్నాను. సో మ్యాక్సిమం ఈ మధ్య ఇదే వాడుతున్నాను. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ మీకు కావాలి అంటే కనుక మీకు పిల్లలు ఉన్నా సరే మీరు కూడా ఇలాంటి మామయర్త్ ప్రొడక్ట్స్ మీరు వాడచ్చు. అండ్ చాలామంది కూడా షాంపూ మీరు ఏం వాడతారు, కండిషనర్ ఏం వాడతారన్నారని చెప్పి ప్రొడక్ట్స్ అనేవి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలంటే తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా నేను తీసుకున్నవి చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ 3 ఐటమ్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటి అంటే ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసరికి 2 కాసులు అలా పడ్డాయండి. 2 కాసులు అంటే 1 కాసు అంటే 8 గ్రాములు కదా, అలా ఇది మనకి దగ్గర 2.5 కాసులు అంటే 19 గ్రామ్స్ పడ్డాయి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. మనకి కింద పింక్ కలర్ గ్రీన్ కలర్ కూడా ఉంది, అలాగే మనకి ఇది రెడ్ గోల్డ్లో వస్తుంది అనమాట, అంటే యాంటిక్యూ పీస్ లాగా వస్తుంది ఇయర్ రింగ్స్. అండ్ నల్లబూసలు వచ్చేసరికి ఇవి కూడా 3.5 అలా పడ్డాయి అనుకుంటా, అంతే
అండ్ మీరు పక్కన కూడా చూస్తుంటే నేను పాపిడి బిల్ల కూడా తీసుకున్నా, అది సిల్వర్ జ్యువెలరీ అనమాట. నా దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, వడ్లానంతో సహా అన్నీ ఉన్నాయి, బట్ నాకు పాపిడి బిల్ల లేదని చెప్పి జస్ట్ అది తీసుకున్నా. అది ఎంతో కదా, ఒక 2000 అంతే. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే కన్ఫామ్ తీసుకుందాం అనుకున్నాను, ఈ స్కీమ్ కట్టిందే దానికోసం. అందుకే ఇంకా కొంచెం హెవీవే తీసుకున్నాను కాబట్టి 19 grams అయితే ఉన్నాయండి అవి. అండ్ ఇక్కడ ఏంటంటే నల్ల బూసులకు కూడా మనకి 3 కాసులు పైనే ఉన్నట్టుంది ఇది. అండ్ ఇంకొకటి హస్బెండ్ కోసం అని చెప్పి ఇలా ఒకటి ఏమంటాం గాజుల టైప్ బ్రాస్లెట్ ఉంది తన దగ్గర. కాకపోతే ఇదైతే కనుక డైలీ వేర్ వేసుకోవచ్చు కదా అనుకుంటే తను అన్నాడు నేను వేసుకోనని అన్నాడు. సరే చూద్దాం, ఎస్టిమేషన్ బట్టి చూసి దాన్ని బట్టి తీసుకుందాం అన్నట్టు ఇవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఈలోపు ఎస్టిమేషన్ ఏంటి అంటే మాది ఆల్మోస్ట్ 2 lakhs అలా ఉంది మాది మనీ అయితే కనుక. ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరిగిందంట కొంచెం. ఇవన్నీ చూస్తే కనుక ఇంకా పైన మేము 1,60,000 అలా కట్టాలని చెప్పారు. బట్ అప్పుడు హస్బెండ్ అన్నారు వద్దు నాకు బ్రాస్లెట్ వద్దు, నువ్వు జస్ట్ నల్ల బూసులు ఇయర్ రింగ్స్ పాపిడి బిల్ల తీసుకో అన్నారు. సరే ఓకే అని ఇంక పైన మాకు ఒక 60,000 అలా పడ్డాయి, ఇంకా కట్టేసి తీసుకున్నాం అనమాట. అండ్ ఒకేసారి నన్ను పిలిచారు, ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. ఇంకా అలా వస్తే వాళ్ళు బర్త్డే అని చెప్పి వాళ్ళు కేక్ తీసుకొచ్చారంట వాళ్ళ మేనేజర్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ. అండ్ బాగా హ్యాపీ అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది ముందు. ఎందుకంటే నేను అమ్మ మాట్లాడుకుంటున్నాం గోల్డ్ గురించి, అవన్నీ మాట్లాడుకుంటుంటే ఈయన ఆల్రెడీ స్కీమ్ అంతా అయిపోయాక పైన బిల్ పే చేయడానికి వెళ్ళి నన్ను పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నాను. ఈలోపు కేక్ కటింగ్ ఇదంతా అరేంజ్ చేశారు వాళ్ళు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు, సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అలాగే వాళ్ళతో కేక్ కటింగ్ చేయించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ అన్నారు కూడా ఏమంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకో స్కీమ్ కట్టండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బర్త్డేకి తీసుకోవచ్చు అని అన్నారు. బట్ ప్రస్తుతానికి నేనైతే ఏం గోల్డ్ స్కీమ్ ఏం కట్టలేదు, చూస్తాను తర్వాత ఏమైనా కట్టడానికి. బట్ అప్పుడైతే కనుక ఇంకా పడ్డాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా సైలెంట్ అయిపోయాను నేనైతే కనుక. సో ఇలా అమ్మతో అలాగే బర్త్డే రోజు ఇలా గోల్డ్ షాపింగ్, నా మనీతో నేను గోల్డ్ కొనుక్కోవటం, ఇవన్నీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి కృప అంతా అలాగా పర్చేస్ చేసుకోవటం. నాకు ఇయర్ రింగ్స్ అండ్ అలాగే బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి నాతో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు కొంచెం గోల్డ్ రేట్ పెరిగింది, అంటే అంతేం పెరగలేదు, ఒక 15 rupees అలా పెరిగిందంట మేము వెళ్ళిన రోజు. ముందు రోజే పెరిగింది, ఇంకా అదే కంటిన్యూ అయింది అన్నారు. బట్ ఏదేమైనా తప్పదు, ఇంకా తీసుకున్నాం కదా అనుకున్నాము. సో ఇంకా అలా ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది నాతో కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసేయండి, అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా తక్కువ వ్లాగ్స్ చేయటం, ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను కానీ వ్లాగ్స్ చాలా తక్కువ. బట్ మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.